విజయనగరం జిల్లా గర్విడి మండలం కోడూరు గ్రామ ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో జగనన్న విద్యా కానుక పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేస్తున్నారన్నారు. मैं मेरा आदर्शमని इपड़े रेप एल्लुंडि मल्ल ఎంపీటీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. అలాగైతే ఆదరించి అభిమానించారు. గ్రామ స్థాయిలో కూడా ఆలుంటేనే మేము మీ దగ్గర మీ యొక్క సమస్యలు కానీ మీ యొక్క కష్టాలు కానీ మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మాకు చెప్తారు. మాకు చెప్తే మేము మంత్రి గారికి చెప్పి మరి ఆ కార్యక్రమాలను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ గ్రామంలోని మీ సర్పంచ్ ఎంపీటీ చాలా ముఖ్యమని చెప్పి అలాగే మీ మండలానికి సంబంధించిన నాయకులు మరి మన నాకన్నా వాళ్ళకి ఇస్తామని చెప్తున్నాం. లేదో ఒక రైతు భరోసా ఎవరికైనా రాకపోవచ్చు వాళ్ళకి ఇస్తామని చెప్తున్నాం. లేదో ఒక పెన్షన్ రాకపోవచ్చు వాళ్ళకి ఇస్తామని చెప్తున్నాం. అంతకన్నా ముఖ్యంగా ఈ రాష్ట్రం రైతులు బాగుండాలి, రైతు సంక్షేమంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు జలకళ అనే కార్యక్రమం రైతు కళ్ళల్లో కళ చూడాలి అని జలకళ అని చెప్పి నియోజకవర్గంలో బోధించారు. ప్రతి సన్నకారు రైతుకి ప్రతి చిన్నకారు రైతుకి స్వయంగా సొంతంగా బోరు వేసి వాళ్ళకి మోటార్ వేసి వాళ్ళకి కరెంట్ ఇచ్చి అంటే సుమారు ₹1,00,000 వరకు కూడా ఒక రైతు 2 ఎకరాలు ఉన్న రైతుకి 5 ఎకరాల లోపు ఉన్న వ్యక్తికి ప్రతి రైతుకి కూడా సుమారు ₹90 నుంచి ₹1,00,000 ఇచ్చే కార్యక్రమం. అలాగే ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు ప్రతి కుటుంబానికి అమ్మఒడి ఇచ్చిన కాపునాసి ఇచ్చిన మరి చేయూత ఇచ్చిన ఆసరా ఇచ్చిన ఈ రైతు భరోసా ఇచ్చినా కూడా సుమారు ₹80,000 నుంచి ₹1,00,000 మీ కుటుంబానికి ప్రతి కుటుంబానికి కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకసారి అమ్మ గుర్తుపెట్టుకోండి. గతంలోని ఒక పెన్షన్ కావాలన్నా ఒక ఇల్లు కావాలంటే జన్మభూమి కమిటీ ఉండేది, వాళ్ళ దగ్గరికి వెళ్తేనే ఇచ్చే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి కాదు. నువ్వు ఏ పార్టీ అని చూడలేదు, నువ్వు ఏ కులమా ఏ మతమా ఏ రంగం చూడలేదు, నువ్వు అర్హురాలు కాదు.